ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఖమ్మంలో పలువురు వైద్యులతో గెట్ టుగెదర్ నిర్వహించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. ప్రస్తుతం రియల్ రంగం కొంత ఒడిదుడుకులుగా ఉందని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆ సంస్థ చైర్మన్ ఆవుల సైదేశ్వరరావు అన్నారు. వైద్యులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ బాబు, వరప్రసాద్, గంగాధర్, నాగేశ్వరరావు ప్రసాద్, నాగార్జున, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 నెలలుగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది బాగా డౌన్ఫాల్ అయింది. సో ఇక ఎలక్షన్స్ కోడ్ ఇవన్నీ అయిపోవడంతో రియల్ ఎస్టేట్ అంతా కూడా మేమందరం కూడా ఆశ పెట్టుకున్నాము. సో ఆ కార్యక్రమంలో భాగంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే ఇవాళ డాక్టర్లు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ డాక్టర్స్ తోటి గెట్ టుగెదర్ కార్యక్రమం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బతకాలంటే డాక్టర్లందరూ మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆత్మీయ సమావేశం, డాక్టర్స్ అందరిని కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా తెలంగాణ గవర్నమెంటు, ఇక్కడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరి కోరిక మేరకు మేము రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేము సమిష్టిగా మా ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా రేపటి నుంచి మేము ఈ తెలంగాణ గవర్నమెంట్ పాలసీ, ఈ మంత్రుల సమక్ష మంత్రులు చేసే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ రంగంలో మేము పెట్టుబడి పెట్టాక ముందుకొస్తామని చెప్పేసి ప్రముఖ డాక్టర్లందరూ కూడా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో తెలపడం జరిగింది. ఈరోజు మన డాక్టర్స్ అందరూ ఏఎస్ఆర్ వృక్షం వారు నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మా తరపు నుంచి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మా వంతు సహాయం మేము చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడున్న నాయకులు కానీ అందరూ ఈ రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తారని మా తరపుగా